हाय नमस्ते वेलकम टू श्री मीडिया मन मुझे डिस्ट्रिक्ट कोर्ट एडवोकेट गुत्तुल नागकिशोर गारु नारु सर नमस्ते सर नमस्कार वेलकम टू श्री मीडिया सर इप्पुडु चूसुकुंटे चिन्न पिल्ललु चिन्न आडपिल्ललु मीद अत्याचारं एक्कुवैपोतुंदि अलागे सेक्सुअल हरेस्मेंट अनेदि एक्कुवैपोतुंदि एक्कड चूस्तुन्ना सो दानिकि लॉ अंड जस्टिस एला उंटुंदि मी मन कोर्टुलो इक्कड విక్టిమ్ మైనర్ అయితే ఒకలా ఉంటుంది మేజర్ అయితే ఒకలా ఉంటుంది అక్యూజ్డ్ మైనర్ అయితే ఒకలా ఉంటుంది మేజర్ అయితే ఒకలా ఉంటుంది ఓకే ఇప్పుడు అక్యూజ్డ్ మేజర్ అనుకోండి 20 టు 25 ఇయర్స్ పనిష్మెంట్ పడిపోతుంది అదే మైనర్ అనుకోండి దానికి ఇప్పుడు కొత్త యాక్ట్స్ వచ్చే బిఎన్ఎస్ అంతకుముందు మనకి ఐపీసీ ఉండేది ఇప్పుడు అది బిఎన్ఎస్గా మారిపోయింది మారిపోయిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు దాన్ని బట్టి పనిష్మెంట్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు అని కొంచెం పనిష్మెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్ మరి తర్వాత ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను కూడా అంతే ఇప్పుడు రీసెంట్గా ఏమిటంటే మైనర్ల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి గ్యాంగ్ రేపులు స్కూల్ పిల్లలే తోటి విద్యార్థులే రేపు చేసేయటం తర్వాత ఇంటి పక్కన వాళ్ళు పైన నైబర్స్ రిలేషన్స్ తండ్రులు కూడా పిల్లల్ని రేప్ చేసిన న్యూస్లో ఎన్నో మనం చూసాం అసలు ఎందుకు దేనివల్ల ఏంటి కారణం చిన్నపిల్లల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుకోవడానికి వాళ్ళైతే తిరగబడలేరు కాబట్టి ఎక్కడ చెప్పారేమో అని వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు ఇన్నోసెంట్ వాళ్ళకి ఏం తెలియదు కదా చాక్లెట్ కొనిచ్చో ఐస్ క్రీమ్ కొనిచ్చో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అసలు అదంటే ఏంటో తెలియనప్పుడు వాళ్ళు వాళ్ళు బయట ఎక్కడ ఇది తప్పు ఏమో ఇది బయట చెప్పాలా అంటే మనం కొట్టామనుకోండి ఆ కొట్టారని చెప్పి చెప్తారు అదేంటో తెలియనప్పుడు వాళ్ళు బయట చెప్పలేరు కదా అంటే మీరు అన్నట్టు చిన్నపిల్లల మీద చిన్నపిల్లలు మైనర్ ఏం తిరగబడలేరు ఏం చేయలేరు అనే ఒక ఒక రీజన్ మాత్రమే అది ఇంకోటి ఏంటంటే మనకి ఈ పైశాచికత్వం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది మనం తినే ఫుడ్ కొంచెం కల్తీ అది ఉండటం వల్ల కూడా మన బాడీలో ఉండే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పందించాల్సి అంటే ఒక సర్టెన్ ఏజ్లో స్పందించాల్సినవి ముందుగానే స్పందించడం కావచ్చు లేదా విపరీతంగా స్పందించడం కావచ్చు వాటి వల్ల కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువయ్యి అదొక రీజను ఇంకోటి ఏంటంటే మనం పిల్లలకి మొబైల్ ఇస్తున్నామండి మొబైల్ ఇస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం లేదు మనం వెళ్ళి వంట చేసుకుంటారు లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే వర్క్ ఫర్ హోమ్ వాళ్ళు చేసుకుంటారు మనల్ని పక్కింటితో సో చేసుకుంటారు అంతే తప్ప పిల్లలు మొబైల్లో ఏం చూస్తున్నారు అనేది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు మొబైల్ ఇచ్చేస్తాం మా అబ్బాయి పిల్ల మా పిల్లలకి ఫోన్ ఇచ్చామని చెప్పేసి సంఘాలు గుర్తు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఆ మొబైల్లో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు పిల్లలు సడన్గా యాడ్స్ వస్తాయండి అవి బూత్ యాడ్స్ అది వాళ్ళు పొరపాటున క్లిక్ చేస్తారనుకోండి ఆ వస్తూనే ఉంటాయి ఆ సైట్లోకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది అది అక్కడ వాళ్ళు ఏం చూస్తారో వీళ్ళకి తెలియదు కొన్ని వీళ్ళు ఎప్పటివరకు మొబైల్ ఇచ్చాం కదా ఏం చూస్తారని వీళ్ళు చెక్ చేసుకోరు అవి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి తర్వాత పిల్లల ముందు టీవీలో రొమాంటిక్ సీన్స్ చూడటం రేప్ సీన్స్ చూడటం ఇవి కూడా ఒక కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే దేనికి ఒకటి పర్టికులర్ రీజన్ అంటే ఏముంటుందండి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క చోట పెరుగుతాడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మరి చిన్నపిల్లల మీద ఈ మధ్య ఇంత దారుణం పెరగడం అనేది ఏంటంటే గతంలోనే ఉండేవి బయటకు వచ్చేవి కాదు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు జనాల్లో ఒక అవగాహన కలగడం వల్ల బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలోనే అంత రీసెంట్గా మన విశాఖపట్నంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇద్దరు మైనర్స్ ఇద్దరు మైనర్స్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది సార్ 14 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ అమ్మాయికి 10 ఇయర్స్ అబ్బా ఇద్దరు బాబు ఆ బాబు ఇద్దరు అంటే అటెంప్ట్ రేప్ చేసిన వాళ్ళకి 14 ఇయర్స్ 10 ఇయర్స్ అంటే చేశారు లేదనేది ఇంకా కేసు ఇంకా నడుస్తుంది విచారణ ఇంకా జరుగుతుంది వాళ్ళు చేశారు లేదనేది కేసు అయితే ఫైల్ అయింది 6 ఇయర్స్ పాప మీద అత్యాచారం చేసినట్టుగా కేసు అయితే రిజిస్టర్ అయింది అది ఇంకా విచారణలో ఉంది ఆ తర్వాత అది కోర్టులో వాళ్ళకి అంటే వాళ్ళు నిజంగా రేప్ చేస్తుంటే శిక్ష ఖచ్చితంగా పడుతుందండి టూ డేస్ అయింది వాళ్ళని ఏంటంటే కస్టడీ అంటే వీళ్ళని సెంట్రల్ జైలుకి పంపించారండి వీళ్ళు మైనర్లు కాబట్టి జోనల్ బోర్డు ఉంటుంది ఇక్కడ మన అడవరం దగ్గర జైలు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హనుమంతవాకి మధ్యలో ఉంటుంది
అక్కడ అక్కడ పెడతారు అన్నమాట వీళ్ళని. వాళ్ళు మైనర్స్ ని అక్కడ పెడతారు. మైనర్స్ ని అక్కడ పెడతారు. ఆ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో తన్ని యాక్చువల్లీ సేఫ్టీ హోమ్ అని ఒకటి ఉంటుంది అక్కడ పంపిస్తారు. కానీ ఏమైనా పంపించినట్టు ఉన్నారు. అక్కడ పంపించాలి యాక్చువల్లీ అయితే పంపించలేదు అనమాట. పేరెంట్స్ ఒప్పుకోలేదమ్మా మరి. పనిష్మెంట్ అయితే ఉంటుందండి. మైనర్ మేజర్ అని కాదు. ఇక్కడ చూసుకుంటే ఇద్దరు మైనర్సే కదా. ఇప్పుడు ఆ మైనర్ కి శిక్ష పడుతుంది అంటారా? పడుతుందండి. కఠినమైన శిక్ష పడుతుంది. లేకపోతే మైనర్ అని కొంచెం సాఫ్ట్ మైనర్ అనే వదిలేరండి. తప్పు తప్పారండి. ఇప్పుడు మైనర్ మర్డర్ చేసిన అంటే కొన్ని నేను విన్నాను 18 లోపు ఉంటే వాళ్ళకి అంత శిక్ష పడదు. ఛాన్సెస్ ఉన్నాను కొంతవరకు తగ్గొచ్చు. కానీ అక్కడ క్రూయల్టీ ఏదైతే ఉందో ప్రీ ప్లాన్ గా చేస్తారు అంటే అది ట్రయల్ లో వస్తుంది అన్నమాట. క్రూయల్టీ ఎంతవరకు ఉంది సర్కమ్స్టెన్సెస్. అమ్మాయి బాగానే ఉందమ్మా. చిన్న చిన్న ఇంజరీస్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. ఆ మెడికల్ రిపోర్ట్స్ వస్తున్నాయి కానీ పూర్తిగా తెలీదు. అవి కోర్టులో ఫైల్ చేస్తారు. అవి ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఏవి కూడా బయటకు ఇచ్చారు. అవి ఓన్లీ కోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో సీలియస్ ఉంచుతారు అనమాట. అవి అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ మాత్రమే అవి ఓపెన్ చేస్తారు. అవి అడ్వకేట్ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎవరు చూడటానికి ఉండదు. ఆ 161 స్టేట్మెంట్లు కట్టేటప్పుడు కూడా అది వీడియో తీస్తారు. సీక్రెట్గా దాన్ని సీజ్ చేస్తారు. మెమరీ కార్డు దాంట్లో బట్టి సీజ్ చేస్తారు. అది లాస్ట్లో ట్రయల్ అయ్యేటప్పుడు లాస్ట్లో అది ఓపెన్ చేసి చూస్తారు. తప్ప మధ్యలో ఎవరు మార్చడాలు చేయటాలు మిమిక్రీలు చేయటాలు మార్చేయటాలు అలాంటి మార్పింగ్ చేయటాలు ఎలాంటి శిక్ష పడుతుంది? లైక్ ఇప్పుడు వెంటనే పడుతుందో లేకపోతే వీళ్ళకి కూడా డ్యూరేషన్ 12 మంత్స్ అలా? లేదండి, వేగమే. అంతకుముందు ఇప్పుడు అంతకుముందు ఒక రేప్ కేసులో ఒక ముద్దాయి శిక్ష పడితే అంటే ఇక్కడ ఒక 10 ఇయర్స్ అయ్యేది ఇక వాడికి శిక్ష పడటానికి. ఆ తర్వాత హైకోర్టుకి అప్పీల్కి వెళ్తే అది బెంచ్కి రావడానికి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ పట్టేది. ఆడ అక్కడ శిక్ష పడితే సుప్రీంకోర్టుకి వెళ్ళేటాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ 10 ఇయర్స్ అనమాట. అలాగే ఆడ ముసలడు అయిపోయేటాడు. అట్లయితే హ్యాపీగా బయట తిరిగేసేటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు 6 మంత్స్ 1 ఇయర్లో కూడా జడ్జిమెంట్లు అయిపోతున్నాయి. చాలా వేగంగా సుప్రీంకోర్టుకి వచ్చిన ప్రతి సీజే కూడా చాలా చాలా మంచి వ్యక్తులు వస్తున్నారు. ఒక ఒక అంటే ఒక లక్ష్యం. ఎలాంటి లక్ష్యం అంటే త్వరగా కేసులు తేలిపోవాలి. న్యాయ వ్యవస్థ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ప్రక్షాళన చేస్తున్నారని చెప్పాలంటే పెను మార్పులే వచ్చినాయి. ఇటీవల కాలంలో చంద్రచూద్ గారు వచ్చిన తర్వాత కూడా ఐపీసీలు మార్చారండి. ఆ బ్రిటిష్ తాలూకా బ్రిటిష్ వారి తాలూకా ఏదైతే న్యాయ ఛాయలు ఉన్నాయో అవన్నీ పోయేలాగా రీసెంట్గా కూడా ఆ న్యాయ దేవతకి అంతకుముందు కళ్ళకి కంతులు ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదా?